సమంత నిజస్వరూపం స్వరూపం బయటపెట్టిందట అమల ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతున్నాయి అయితే గత కొంతకాలం నుంచి సమంత అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి మనందరికీ తెలిసిందే సమంత చైతుతో విడాకుల తర్వాత పూర్తిగా డిప్రెషన్కి లోనయ్యారు సమంతకి ఇలాంటి సిచ్యువేషన్ సమంతయే కొని తెచ్చుకుంది అంటూ కూడా ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అయితే ఒక ఇంటర్వ్యూలో అమల గారు సమంత గురించి కొన్ని వాక్యాలు చేశారట సమంత చాలా మంచి మన స్వభావం ఉంటుంది కానీ చాలా మొండితనం ఉంటుంది ఆ మొండితనం వల్లే తను ఇలా అవుతుంది అంటూ ఎన్నో షాకింగ్ విషయాలు చెప్పారట దీంతో ఒక్కసారిగా షాక్ అయ్యారట సమంత అభిమానులు తను మొండితనం మార్చుకుంటే తన లైఫ్ బాగుంటుంది కానీ తను ఏదంటే అదే నా మాటే అందరూ వినాలి అంటూ కొంచెం వేరేగా మాట్లాడుతుంది అంటూ చెప్పుకొచ్చారు ఏదైనా ఉంటే పెద్దల విషయం గౌరవించాలి తర్వాత తన ఆలోచన ఏంటో చెప్పాలి కానీ తనదే రైట్ తననే ఫాలో అవ్వాలి అంటూ ఎన్నో విషయాల్లో తనే కరెక్ట్ అనుకుంటుంది కానీ కొన్ని కొన్ని విషయాలు పెద్దలను కూడా గౌరవించాలి అలా చేస్తేనే బాగుంటుంది లైఫ్ ముందుకెళ్తుంది అంటూ చెప్పుకొచ్చారట అయితే సమంత ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని చెప్పడంతో ఒక్కసారిగా షాక్కి గురవుతున్నారు సమంత అభిమానులు అయితే ఇప్పుడు సమంత దక్షిణ కొరియాలో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నట్లుగా కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అయితే సమంత ఇప్పుడు బయోసైటిస్ అనే వ్యాధికి గురవడంతో తను ఒక నెల రోజుల పాటుగా అక్కడ చికిత్స పొందుతున్నట్లుగా తెలుస్తుంది సమంత ఆరోగ్యం కుదుట పడుతున్న వెంటనే తను సినిమాల్లోకి వచ్చేస్తారట వెంటనే షూటింగ్ కూడా షురూ చేస్తారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి ఏదేమైనా కూడా సమంత తొందరగా కోలుకొని మన ముందుకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం